స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ప్రారంభమైన మొదటిసారి మొదలు పెడితే చూస్తే 46 అందిస్తే ఇప్పుడు ఈ 2వ సంవత్సరం వచ్చేటప్పటికి 50 లక్షల సహాయంగా చేరుతుంది సార్. ఇది కరోనా వచ్చిన కష్టాలు వచ్చిన ఇచ్చిన వారు నిలబెట్టుకున్న విషయంలో దేశంలో ఏ నాయకులు లేని విధంగా మీరు ఈరోజు ఆలోచనగా చెప్పారు. ఏదైతే రైతు నష్టపోతారో ఇమీడియట్ గా అతని పంటలు బీమా పడుతుంది. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో 10,000 ఆకున్నారు. మనంతరం ముఖ్యమంత్రి గారి పాటలు నడిచి వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు 50 లక్షల పరిస్థితి మంది రైతులకు కుటుంబాలకు ఏం జరుగుతూ ఉన్నదంటే 60 కోట్ల మందికి అంటే 50 లక్షల మందికి రాష్ట్రంలో ప్రతి 3 కుటుంబాలలో ఒక కుటుంబానికి రైతు భరోసాగా ఏటా 13,500 రూపాయలు వాళ్ళ పెట్టుబడి సహాయం కింద అందించడం జరుగుతూ ఉంది. జరిగింది దానికి 9,49,00,000 జరిగింది, మొత్తం 9,59,00,000. అందరి ప్రియతమ నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతుల పక్షాన నిలబడి మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకునే దాంట్లో మరి ఇవాళ భారతదేశంలోనే ఈరోజు ముందరుసలో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మన రాష్ట్రంలో అనేక సంస్కరణల ద్వారా ఈరోజు రైతులకు మేలు చేయాలి, మా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని నిరూపించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే అనేక కార్యక్రమాలు గత 16 నెలల కాలంగా దాంట్లో భాగంగానే రైతు భరోసా ఈరోజు రైతులకందరికి కూడా ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఆనాడు పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుగుణంగానే మరి ఏదైతే పాదయాత్రలో 50,000 రూపాయలు అది కూడా 4 విడతల్లో అంటే 2వ సంవత్సరం నుంచి 12,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి ఇస్తానని మాటిచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే 50,000 కాదు దాన్ని ఇంకా పెంచి ఈరోజు ప్రతి ఏటా 13,500 రూపాయలు అంటే 67,500 రూపాయలు ఈరోజు ఈ 5 ఏళ్ళకు గాను ప్రతి రైతు కుటుంబానికి వాళ్ళ అకౌంట్లో వేసిన పరిస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం. దానివల్ల సుమారుగా 52 లక్షల రైతు అకౌంట్లలో మరి ఇవాళ 4,000 రూపాయలు చొప్పున మరి వాళ్ళ అకౌంట్కు మరి ఇవాళ డబ్బులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ విత్తనం వేసినప్పటి నుంచి కూడా ఆ ఏదైతే పంట పండిన తర్వాత ఆ పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుని ఆదుకోవాలి అనే ఆలోచనతోనే మరి ఇవాళ ఆర్బీకేలు స్థాపించడం కానీ మరి వాళ్ళకి సంబంధించిన నాణ్యమైన విత్తనాలు అయితేమి ఎరువులు అయితేమి పెస్టిసైడ్స్ అయితేమి ఇవన్నీ కూడా వాళ్ళకందరికి కూడా అందించాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న పరిస్థితి. మరి అనేక జిల్లాల నుంచి రైతు సోదరులందరూ కూడా వాళ్ళ ముఖాల్లో చూస్తుంటే వాళ్ళలో కనిపిస్తున్న ఆనందం అయితేమి చిరునవ్వు అయితేమి గతంలో ఎన్నడూ మనం అనే ఇన్ని గత 30-40 సంవత్సరాలుగా మేము వ్యవసాయం చేస్తున్నాము కానీ ఏ ప్రభుత్వము మనకు ఇంత ఆదుకున్న ప్రభుత్వాలు గతంలో ఎన్నడూ మనం చూడలేదు అని వాళ్ళు చెప్తుంటే నిజంగా మాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. ప్రతి రైతు సోదరులకు కూడా మా ప్రభుత్వం అన్ని రకాల చేదోడువాదడుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈరోజు సుమారుగా 52 లక్షల రైతు సోదరులకు అందరికీ కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్లో ఈరోజు డబ్బులు జమ కావడం నిజంగా వాళ్ళకందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రైతుల తరఫు నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.